గత 5 సంవత్సరాల్లో మనపైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో కూడా చూసాం కాయల మురళి గారి పైన ఎలాంటి కేసులు పెట్టారు. ఏకంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. బుద్ధ నాగ జగదీష్ గారిని కూడా ఆయన కుటుంబాన్ని ఎట్లా వేధించిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఆయన దగ్గర ఒక చిన్న కోల్డ్ స్టోరేజ్ ఉంటే కూడా అది మేము తీసుకోం, కరెంటు కూడా కరెంటు కనెక్షన్ ఎలా కట్ చేశారో మనందరం చూసాం. గతంలో రాజకీయాలు ఎప్పుడు ఎట్లేవు, ఏనాడు ప్రత్యర్థులపైన దొంగ కేసులు పెట్టలా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు తల్లి, నా పైన SC ST కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ చూడలేదు తల్లి. ఇప్పుడు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా నన్ను 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇంట్లోకి మారిపోయింది తల్లి. నాకు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఏకంగా 53 రోజులు రాజమండ్రి జైలు బంధించారు మనందరం చూసాం. ఎలా ఆయన ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. చేయని తప్పుకి ఆయన ఎలా హింసించారు మనందరం చూసాం. అందుకే ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, అన్నా NTR మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో నేను రాసుకున్నా. చాలా మంది అడిగారు ఎర్ర పుస్తకం ఎందుకని, పేర్లు ఎందుకు రాసుకున్నారని అడిగారు. ఈ అధికారులు చాలా తెలివైన వాళ్ళండి, ప్రత్యేకంగా ఎవరైతే ఈ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు అతి తెలివి ఉన్నాళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే నాయకుడిని పట్టుకుని మళ్ళీ మన దగ్గరకు వస్తారు పోస్టింగ్కి. అందుకే ఇప్పుడు ఏమన్నా పోస్టింగ్ వస్తే ముందర ఈ పుస్తకం తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని. ఉంటే వాళ్ళు కూడా చెప్తా సారీ బ్రదర్, ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది, రేపు మాపం మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సి వస్తుంది, మీరు జైలుకి వెళ్లే పరిస్థితి కూడా వస్తుందని నిర్మమాటంగా వాళ్ళకి చెప్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఆనాడు అడ్డగోలుగా అర్ధరాత్రి బాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన ఆనాడు ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు దమ్ము ధైర్యంగా ఉండు, నీకు ఒక అండగా నేను నిలబడతాను, మీరు అధైర్యపడద్దు, ముందరికెళ్ళండి, మన పోరాటం మీ ప్రభుత్వం పైన కొనసాగాలి.